వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 4 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సోహా అలీఖాన్. సోహా అలీఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఆమె తల్లి షర్మిలా ఠాగూర్ బాలీవుడ్ లో కలకాలం గుర్తుండే అత్యద్భుత చిత్రాల నాయిక. సోహా తండ్రి మన్సూర్ అలీఖాన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. సోహా అలీఖాన్ సోదరుడు సైఫ్ అలీఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. న్యూఢిల్లీలో ది బ్రిటిష్ స్కూల్లో సోహా అలీఖాన్ విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ లో బలియోల్ కళాశాలలో మోడర్న్ హిస్టరీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సిటీ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క మోడలింగ్ కూడా చేస్తూ వచ్చారు సోహా అలీఖాన్. 2004లో దిల్ మాంగే మోర్ చిత్రంలో నేహా పాత్ర ద్వారా బాలీవుడ్ లో తన సత్తా చూపించారు. లైఫ్ గోసాన్, ముంబై కటింగ్, తేరా క్యా హోగా జానీ, సౌండ్ ట్రాక్, మిడ్ నైట్స్ చిల్డ్రన్, సాహేబ్, బీవీ అవర్ గ్యాంగ్స్టర్స్ రిటర్న్స్, 31st అక్టోబర్, సాహేబ్ బీవీ అవర్ గ్యాంగ్స్టర్ 3 అనే సినిమాలలో నటించారు. ది పెర్ల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్ అనే పుస్తకాన్ని రచించారు సోహా అలీఖాన్. ఈ పుస్తకంలో ఆమె జీవితం గురించి రాశారు. రంగ్ దే బసంతి సినిమాలో పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డుని అందుకున్నారు సోహా అలీఖాన్. నటుడు కునాల్ కేమును 2015లో వివాహం చేసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు. కమలాకర కామేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన పుస్తకాలు బాగా చదివేవారు. మొదటి నుంచి సినిమాలంటే ప్రాణం. సినిమాలను చూసి వాటి మీద కృష్ణ పత్రికలో సమీక్షలు రాస్తూ ఉండేవారు. కమలాకర సమీక్షలకు ఆకర్షితుడైన రోహిణి అధిపతి హెచ్ఎం రెడ్డి కనకతార సినిమా తర్వాత తలపెట్టిన గృహలక్ష్మి, వందే మాతరం, దేవత, సుమంగళి, గుణసుందరి కథ, పాతాల భైరవి, చంద్రహారం అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఎన్టీ రామారావు పాండురంగ మహత్యం సినిమా హిట్ అవ్వటంతో ఇక ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. శోభ, మహాకవి కాళిదాసు, గులేబకావళి కథ, గుండమ్మ కథ వంటి ఎన్నో గొప్ప సినిమాలు దర్శకుడిగా చేశారు. చారిత్రాత్మక చిత్రం మహామంత్రి తిమ్మరుసు సూపర్ హిట్ కావటంతో కమలాకర్ కు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి రజతం లభించింది. 1963లో శ్రీధర్ రావులు నిర్మించిన నర్తనశాలకు అంతర్జాతీయ కీర్తి లభించింది. ఇక 1965లో వచ్చిన పాండవ వనవాసం 13 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా చేసుకుంది. శ్రీకృష్ణ తులాభారం, కంబోజరాజు కథ, శ్రీకృష్ణావతారం, వీరాంజనేయ వంటి పౌరాణిక చిత్రాలు కమలాకర దర్శకత్వంలో వచ్చి ఆయనను పౌరాణిక బ్రహ్మగా నిలబెట్టాయి. చార్ల్టన్ హెస్టన్. చార్ల్టన్ హెస్టన్ ప్రముఖ హాలీవుడ్ నటుడు, రాజకీయవేత్త. నేడు ఆయన జన్మదినం. చార్ల్టన్ హెస్టన్ 1923 అక్టోబర్ 4 పుట్టాడు. తండ్రి ఉద్యోగరీత్యా అటవీ ప్రాంతంలో పెరిగిన ఇతడు తను చదివిన కథల్లోని పాత్రలను అనుకరిస్తూ చెట్ల మధ్య ఒంటరిగా ఆడుకునేవాడు. చదువుకునే సమయంలోనే 16mm సినిమాలో నటించగలిగాడు. ఆ తర్వాత షేక్స్పియర్ నాటకాల్లో వేషాలు వేశాడు. 26 వయసులో డార్క్ సిటీ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ సినిమాలో సర్కస్ మేనేజర్గా, 10 కమాండ్మెంట్స్ లో మోజెస్గా,
బెన్హర్ లో బెన్హర్ గా నటించి మెప్పించాడు. టచ్ ఆఫ్ ఈవిల్, సీక్రెట్ ఆఫ్ ది ఇన్కాస్, ఎల్సిడి, ది బిగ్ కంట్రీ, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లాంటి సినిమాలు నటుడిగా ఇవన్నీ మరో మెట్టు ఎక్కించాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులని ఆకట్టుకుని గొప్ప చిత్రాలుగా పేరొందిన టెన్ కమాండ్మెంట్స్, బెన్హర్, ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్, ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన ఈయనకు గొప్ప నటుడిగా అంతర్జాతీయ గుర్తింపుంది. బెన్హర్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. తన 60 ఏళ్ల సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. సంగవి ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ 4 అక్టోబర్ 1977 కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. అసలు పేరు కావ్య రమేష్. చిన్నప్పటి నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1993 అమరావతి అనే తమిళ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహల్ తెలుగులో మొదటి సినిమా. తెలుగులో సింధూరం సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు. సంగవి తన 15 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కలిపి మొత్తం 80కి పైగా సినిమాల్లో నటించారు. సుశాంత్ సారండన్ ప్రముఖ హాలీవుడ్ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. 1970 జోయ్ చిత్రం ద్వారా వెండి తెరపై రంగప్రవేశం చేసిన సుశాంత్ తర్వాత అట్లాంటిక్ సిటీ, తెల్మా అండ్ లూయిస్, లెరంజోస్ ఆయిల్, ది క్లయింట్, డెడ్ మ్యాన్ వాకింగ్, ప్రెటీ బేబీ, ది హంగర్, ది విచెస్ ఆఫ్ ఈస్ట్విక్, ది బ్యాడ్ మామ్స్ క్రిస్మస్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. టీవీల్లోనూ సినిమాల్లోనూ విశేషంగా రాణించి రెండు రంగాల్లో ఉత్తమ నటిగా ఆస్కార్, బాఫ్తా, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఎమ్మీ లాంటి అనేక అవార్డులు అందుకుంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.